ఓకే దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ దేశాలు సైన్స్ ముసుగులో, కాస్మాలజీ అంటారు దాన్ని. అంతరిక్షం గురించి మాట్లాడుకుంటే కాస్మాలజీ. ఈ కాస్మాలజీలో మన దేశం అంగారకుడు మీద మనల్ని తీసుకువెళ్ళటానికి ఇస్రో మనకున్నటువంటి అంతరిక్ష కేంద్రం మీ అందరికీ తెలుసు. మన దేశంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనేది మీకు ఈ విషయాన్ని మరి చెప్పాలనుకుంటున్నాను. ఇది 2012 నాటికి ఎంత డబ్బు శాస్త్రవేత్తలకు ఖర్చుగా ప్రజాధనాన్ని వెచ్చించారో అది ఒకసారి మరి క్లిప్ చూడాలని అనుకుంటున్నాను. చాలా కోట్లండి. చాలామంది అనుకుంటున్నారు వీళ్ళేదో న్యాయం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. భూమి మీద ఏమి తక్కువ అని ఈరోజు నువ్వు చంద్రుడిని చూడడానికి వెళ్తావు, కనబడటం లేదు ఇక్కడ. పవర్ఫుల్ మరి బైనోక్లర్స్ చూస్తే మీరు చూడొచ్చు చంద్రుడిని, ఇక్కడి నుంచే క్లారిటీగా చూడొచ్చు. అంత దగ్గరగా తీసుకెళ్ళి చూపించవలసినంత అవసరత మరి ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు మన ఇస్రో వాళ్ళతో పాటు ప్రజలకు చంద్రుని చూపించడం అవసరం అంటారా? మనమే చూస్తున్నాం ప్రతిరోజు. చిన్నప్పటి నుంచి అమ్మ పాట పాడింది చందమామ రావే జాబిల్లి రావే అని. చిన్నప్పటి నుంచి మనం అన్నం తినేవాళ్ళం, దాన్ని చూసి మా అమ్మ నన్ను ఎత్తుకొని పాట పాడేది. అప్పుడు చందమామని చూసేవాడిని, కొండెక్కి రావే కోటి పోలుతేవే అని తెస్తాదేమో అని చూసేవాడిని చిన్నప్పుడు. కానీ అది అక్కడే ఉండేది, అమ్మ పాటని, అమ్మ పాటల్లోనే మాట. ఆ రోజు నమ్మాను నేను. దేవుని పిల్లలారా, ప్రపంచంలోని సైన్స్ ముసుగులో అంతరిక్ష విషయంలో జరుగుతున్న మోసం, దోపిడీ, దగ ఈ మధ్యన ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఎస్పెషల్లీ అమెరికన్స్ సూర్యుని దగ్గరికి ఒక క్యాప్సూల్ని పంపించారు. ఒక నౌకను, ఒక వాహనాన్ని పంపించారు అక్కడికి. సూర్యునిలోని లోపల మండుతున్న పదార్థం కానీ లేకపోతే అది ఏ విధంగా సృష్టి విషయాలను, సూర్యుని గురించి కానివ్వండి, దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాల గురించి కానివ్వండి, ఆ రహస్యాలను ఛేదించాలి అని జెనిసిస్ క్యాప్సూల్ అని ఒక దాన్ని ప్రయోగించారు. శివగర్జనలో రాశానండి నన్ను పుస్తకం. ఇందులో ఈ క్యాప్సూల్ వలన ఉపయోగం ఏంటంటే 585వ పేజీ లెసన్ నేమ్ మహత్తు గల మాట, దేవుని మాట గురించి రాస్తూ ఈ జెనిసిస్ క్యాప్సూల్ గురించి వాళ్ళు ఎందుకు జెనిసిస్ క్యాప్సూల్ని సూర్యుని దగ్గరికి పంపించారు అంటే, సూర్యునిలో ఉన్న రహస్యాలను ఛేదిస్తే ఈ గ్రహాలు కానివ్వండి లేదంటే ఈ ప్రకృతి కానివ్వండి ఎలాగ కలిగిందో ఆ రహస్యాన్ని చేపడదామని పంపించారండి. వెళ్ళిందండి అది అక్కడికి. భూమికి దిగుతున్న సూర్యుడు సౌర నమూనాలు తెస్తున్న జెనిసిస్ క్యాప్సూల్, వాషింగ్టన్ సెప్టెంబర్ 7. అనుక్షణం అగ్నిగుండంలా ప్రజ్వలించే సూర్యుడు మన భూమికి దిగొస్తున్నాడు. ఆశ్చర్యమా? ఇది నిజం. నాసా 2001వ సంవత్సరం ఆగస్టు 8న ప్రయోగించిన జెనిసిస్ అంతరిక్ష నౌక 3 ఏళ్ల పాటు 3.2 కోట్ల కిలోమీటర్ల దూరం పయనించి
సౌర కణాలని సేకరించింది. ఇవి సూర్యుడి నుండి వెలువడిన పరమాణువులు. సౌర పవనాలకు చెందిన ఈ విద్యుతావేశిత సూక్ష్మ రేణువుల నమూనాల్ని సూర్యుడి అతి చిన్న ముక్కగా చెప్పొచ్చు. ఈ సృష్టి రహస్యాలను ఛేదించాలనే ప్రయోగం చేశారండి. 3.2 కోట్ల కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్ళిందన్నమాట. అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందంటే విపరీతమైన ప్రజాధనాన్ని ఖర్చు పెట్టింది. తీరా ఆ క్యాప్సుల్ ఏమైపోయిందంటే భూమికి దిగుతుంది, అంటే సూర్యుడినే దించేస్తుంది అన్నట్టుగా రాశారు. అది న్యూస్లో పడిన ఇన్ఫర్మేషన్ రాశానండి. అక్కడ అది వస్తుంది. వచ్చేటప్పుడు ఏమైందంటే మార్గ మధ్యలోనే దాన్ని జాగ్రత్తగా అందుకోవాలి. అది కానీ ఒకవేళ నేలను గాను తాకిందంటే అది సేకరించిన ఆ కణాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి, పనికి రాకుండా పోతాయి. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగించిన ఈ జెనిసిస్ క్యాప్సుల్ చివరికి ఏమైపోద్దంటే ఆ లోపల ఉన్నవన్నీ తెలియకుండా పోతాయి, కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పోగొట్టుకుంటాం. అందుకే ఒక హాలీవుడ్ మూవీలో ప్రయోగించినట్లుగా హాలీవుడ్లోని ఈ పైలట్స్ని అంతరిక్షంలో మరి పైలట్స్ని హాలీవుడ్లో ఉంటారండి వాళ్ళు, మంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపులుగా విడదీసి పైకి పంపించి ఆ క్యాప్సుల్ భూమిని తాకకుండా ఉండాలని జాగ్రత్తగా దాన్ని కిందకు దించాలని ట్రయల్ వేశారు. కానీ అదేమైందో ఒకసారి లైట్స్ ఆపితే క్యాప్సుల్ ఇన్ని సేకరించిన క్యాప్సులు ఇవి వేటిని గురించో ఆలోచిస్తూ సాధించాలి తెలుసుకోవాలి అనే మనిషి తాపత్రయం మరి నిర్వీర్యమైపోయింది, సుఖకరంగా మారిపోయింది. అది వాటమి పోలైందని చెప్పడానికి మనం తెలుసుకోవడం అంత అవసరం అంటారా? అవసరం లేదండి. దీన్ని నిర్మించిన వాడు దేవుడు, దీన్ని నిర్మించిన వాడు దేవుడు అండి. దేవుడు సూర్యుని గురించి చూసి ఆ వెలుగు ఆ వేడి దానివలన వచ్చే భూమి మీద మనుష్యులకు, నేను చదువుకున్నా వాక్యాన్ని, అంతరిక్షం యొక్క ఫలాలు భూమి మీద ఉన్న మనుష్యుల కోసం అంటున్నాడు. వెన్నెరు వలన కానీ సూర్యుని కాంతి వలన కానీ, మీకు తెలుసు సూర్యుని కాంతి వలన మొక్కలు పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి. ఆ సూర్యుని వెలుగుతో మొక్కలు ఈరోజు మొక్కలన్నీ పచ్చగా ఉండడానికి కారణం సూర్యరశ్మే కారణం. ఆ సూర్యరశ్మితోనే ఈ పత్రహరితాన్ని పచ్చగా ఉన్న రంగురంగుల ఈ మొక్కలను మనం చూస్తుంటే అవి ఆ వేడితోని ఆ సూర్యుని వెలుగుతోనే తయారవుతున్నాయి ఇవన్నీ. ఈ లైట్ మనం పెట్టుకున్నాం, మనకు కాంతి కావాలి, మనం చదువుకున్నది మనం చూస్తున్నది మనకు క్లియర్ కట్గా కనబడాలంటే లైట్స్ మైదానంలో వెలగాలి. నువ్వు వెళ్ళి మా లైట్లు చేయడతానంటే దానివల్ల ఉపయోగం ఏముంది నీకు? చాలా వైరస్ రన్ అవుతున్నాయి, ప్రతిదానికి ప్లస్ మైనస్లు ఉంటే పవర్ వెళుతుంది, చాలా పవర్ వెళుతుంది వీటికి. ఒకవేళ పొరపాటు నువ్వు వెళ్ళేటప్పుడు ఏ వైరునో టచ్ చేసావంటే వెంటనే నీకు షాక్ కొడుతుంది, టప్పున కిందకు పడిపోతావు. మరి అవయవాలు డ్యామేజ్ కావచ్చు, ప్రాణమైనా పోవచ్చు. లైట్లు వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు కాంతిలో నువ్వు ఏమనుకుంటున్నావో ఆనందంగా సంతోషంగా నువ్వు అనుభవించు తప్ప ఆ లైట్లు ముట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? అవునండి, ఒక వెలుగు కావాలని నువ్వు అనుకున్నావు, అవి వెలుగుతున్నాయి. దాని కొరకు పనిచేసేవాళ్ళు ఉన్నారు, దానిని వెలిగించేవాడు ఉన్నారు, దానిని నిర్మించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడితేనే ఈరోజు మనం ఈ మైదానంలో కూర్చొని వెలుగు కాంతిలో మనం చక్కగా ఈ సభలో దేవుని గురించి నేర్చుకోగలుగుతున్నాం. ఇది అవసరమా? లైట్ల గురించి తెలుసుకోవడం అవసరమా? సూర్యుని వెలుగునికి కావాలి ఋతువులు ఏర్పడాలి అంటే, భూమి మీద వర్షాలు సకాలంలో రావాలంటే, తొలకరి రావాలన్నా కడవరి రావాలన్నా సూర్యుని మీద ప్రకృతి మీద ఆధారపడి ఉంది ఇదంతా కూడా. ఒక్కొక్కసారి మనకి ఈశాన్య ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి అంటారు మనకి. హిందూ మహాసముద్రం నుండి కేరళ మీదుగా ఈశాన్య ఋతుపవనాలన్నీ వస్తుంటాయి, ఒక్కొక్కసారి రావు. ఈ విధంగా రావటానికి గల కారణం ఏంటంటే ప్రకృతిలో దేవుడు చేసినటువంటి చక్కని ప్రోగ్రామ్ అంటారు దాన్ని. ఈరోజు కంప్యూటరిజం అనేది వచ్చిన తర్వాత ఈరోజు టెక్నాలజీలో ఎంతో ఎన్నో సిస్టమ్స్ వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతున్నారు వాళ్ళు. దానివలన ఏ సిస్టమ్ అయినా అది సిస్టమేటిక్గా పనిచేసినప్పుడు మనందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉంటాం. అది కానీ ఎక్కడైనా డ్యామేజ్ అయిందనుకోండి దానివల్ల చాలా ప్రమాదాలు. చెట్లు నరికేయటం వలన మనుషులు చెట్లు ఎప్పుడైతే నరికేయడం ప్రారంభించారో ఋతుపవనాలు వాటి దారి మళ్లించుకున్నాయి, మారిపోయింది.
ఎందుకంటే దేవుడు కలిగించిన ఈ మొక్కలు ఈ చెట్లు అర్థమైంది కదండి సూర్యుని వేడిమ వల్ల సముద్రాలు వేడికి వచ్చినటువంటి మరి నీరు మేఘాలుగా ఏర్పడి ఆయా దేశాల మీదుగా ఆయా ఆయా జిల్లాల మీదుగా ఆయా ఖండాల మీదుగా లేదంటే ఆయా స్టేట్స్ మీదుగా వెళ్ళేటప్పుడు మరి ప్రకృతి బ్రహ్మ ప్రకృతిలో ఉన్నటువంటి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా కూడా దేవుడు ప్రకృతిలో ఉన్న శక్తులన్నిటిని బట్టి కలిగించాడు మానవునికి అని మాత్రమే తెలుసుకోవాలి ఇలా కాకుండా సూర్యుడు ఇప్పుడు పుట్టాడు చంద్రుడు ఎప్పుడు పుట్టాడు సూర్యుడు పుట్టడానికి ఏం కారణాలు చంద్రుడు పుట్టడానికి ఏం కారణాలు నీకు అవసరమా నీకు అవసరమా అసలు నువ్వెప్పుడు పుట్టావో ఎలా పుట్టావో నీ గురించి తెలుసా మనిషికి తన జన్మ రహస్యమే తెలియనప్పుడు ప్రకృతి జన్మ రహస్యాన్ని చెప్పాలి అంటే దాన్ని సృష్టించిన దేవుడు చెప్పాలి తప్ప నువ్వేం చెబుతావు నిన్నగాక మొన్న పుట్టావో నీ ఏజంతా కలిగిపోతే 80 ఏళ్ళు సృష్టి ఎప్పుడు పుట్టింది కొన్ని కోట్ల సంవత్సరాలు వందల కోట్లు లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ప్రకృతి పుట్టింది ఒక ఆయన అంటాడండి ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏమంటే బైబిల్లో ఆరు రోజుల్లో సృష్టి కలిగేసింది అంటాడండి ఈజ్ ఇట్ రియల్ ఈజ్ ఇట్ రియల్ ఫ్యాక్ట్ ఇది నిజమా అండి ఆరు రోజుల్లో ఎక్కడైనా సృష్టి కలిగిస్తుందా అండి అనాలిసిస్ చేసిన తర్వాత యురేనియం టెస్టులు చేసిన తర్వాత ప్రకృతిలోని ప్రతి అణువును పరిశోధించినప్పుడు కోట్ల సంవత్సరాలు చూపిస్తుంది ఇవి పుట్టడానికి ఇవి పుట్టడానికి కోట్ల సంవత్సరాలు అయింది పుట్టి అని చెప్తున్నప్పుడు సైన్స్ చెప్తున్నప్పుడు బైబిల్ ఏంటండి ఆరు రోజుల్లో సృష్టి కలిగేసింది అంటారు ఏంటండి వీళ్ళు బైబిల్లో ఆది కాండం మొదటి అధ్యాయమే అబద్ధంతో ప్రారంభమైంది అని పెద్ద మచ్చ డాగ్ వేశారండి బైబిల్ మీద అప్పుడు నేను కౌంటర్ వేశానండి ఇది నీ అయమాల్సిన ఆంధ్రప్రదేశ్ నేను కూడా చదువుకున్నాను నేను ఒక ప్రశ్న వేశాను హిస్ నేమ్ ఈజ్ జమ్మి కోనేటిరావు ఆయన పేరండి ఆయన ప్రొఫెసర్ ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్రశ్న వేశాను ఆరు దినాలు నువ్వు దేనిని బట్టి క్యాలిక్యులేట్ చేసావు చెప్పన్నా ఆరు దినాలు దేనిని బట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేసావు విశ్వదినం ఉంది సూర్యదినం ఉంది గురుదినం ఉంది శుక్రదినం ఉంది భూదినం ఉంది అంగారక దినం ఉంది చూసారా గ్రహాలన్నిటికీ దినాలు ఉన్నాయి నువ్వు భూదినాన్ని క్యాలిక్యులేట్ చేసావు భూదినం ఎలా వస్తుంది తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది దానిని బట్టి నీ క్యాలిక్యులేషన్లో భూదినం అన్నారు దాన్ని భూదినం అంగారక దినం ఎంతో తెలుసా నీకు అన్నాను అంగారక దినం ఎంతో తెలుసా సుమారు 2 దినాలు 2 భూదినాలు వస్తే కానీ అంగారక దినం రాదు మీకు అర్థమైందండి ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది బైబిల్ భూదినం భూమి తన చుట్టూ తాను తిరిగి తక్కడం వల్ల తన స్థానానికి రావటానికి దానికి 24 అవర్స్ ఏ డే అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి మళ్ళా తన స్థితి పాత స్థితికి రావడానికి సుమారు 48 గంటలు పడుతుంది అంగారకుడికి అయితే ఇప్పుడు అంగారక దినాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పావా సృష్టి 6 దినాల కార్యక్రమంలో భూదినాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పావా చెప్పగలవా అంటే మాట్లాడడం మానేశాడు అది విశ్వదినం అయ్యా విశ్వదినం వేరు ఆఫ్టర్ ఆల్ సూర్య కుటుంబం మిల్కీవేలో ఉంది పాలపుంతు నక్షత్ర మండలంలో ఉంది పాలపుంతు నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఆ కోటాను కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు కూడా ఒక నక్షత్రం లాంటిది ఆ సూర్యునికి ఒక కుటుంబం ఉంది అందులో 3వ గ్రహమే భూమండలం నువ్వు ఏ దినాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నావు నువ్వు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నావు మీరు చదువుకున్నవే తప్ప జ్ఞానం లేదు నీకు నీకు విశ్వదినం అన్నది ఉన్నదనే సంగతి శాస్త్రం చెప్పలేదు విశ్వదినం అంటే ఏంటి అనుకుంటున్నావు నువ్వు ఒక్కసారి బైబిల్ ఒక్కసారి మీరు అలా ఓపు చేయండి ఆది కాండం మొదటి అధ్యాయం ఈ ఆది కాండం మొదటి అధ్యాయంలో ఆదియందు ఇన్ ద బిగినింగ్ అంటే కాలచక్రం అదే కాలచక్రం అండి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇది
ప్రకృతి చక్రం కాల చక్రం ప్రకృతి చక్రం ఒకేసారి తిరగటం ప్రారంభమయ్యండి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ్యలబులపైన కమ్మియుండెను తర్వాత ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగా అంటే మెటీరియల్ మ్యాటర్ మ్యాటర్ ఆఫ్ ది యూనివర్స్ మ్యాటర్ అంతా కూడా వాటర్ లో ఉంది మేఘ మ్యాటర్ అనేది పదార్థం అనేది డార్క్ లో ఉంది చీకటిలో ఉంది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి అంటే భూమి అనేది ఎందుకన్నాడంటే ఇట్ ఈస్ ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది యూనివర్స్ అంటే కేంద్ర స్థానంలో ఉంది కనుక దాన్నే ఎత్తుకున్నాడు భూమి నిరాకారముగాను శూన్యముగాను భూమితో పాటు పదార్థం అంతా కూడా కోటానుకోట నక్షత్ర రాశుల యొక్క పదార్థం కానివ్వండి గ్రహాల యొక్క పదార్థం కానివ్వండి ప్రకృతిలో ప్రతి పదార్థం కూడా డార్క్లో డార్క్ మ్యాటర్గా వాటర్లో ఉంది అప్పుడు ఏం జరిగిందట తర్వాత వెలుగు కమ్మని పలుకగా వెలుగు గలుగుగాక అని అన్నాడు అంతేనండి వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగింది ఇది సూర్యుని వెలుగు కాదండి ఇది సన్ రైజ్ కాదు స్టార్స్ వెలుగు కాదు ఇది ఒక వెలుగు అనేది పుట్టింది ఒక వెలుగు అనేది పుట్టింది ఆ వెలుగు ఎక్కడ పుట్టింది కాలచక్రం ప్రకృతి చక్రం కలిసి తిరుగుతున్నప్పుడు ఒక వెలుగు వచ్చింది వెలుగు కలుగుగాక అన్నాడు ఈ వెలుగు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు కరెక్ట్గా చూడండి మీరు అక్కడ చదవండి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను వెలుగును చీకటిని వేరుపరిచాను వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెడి ఏ వెలుగది భూమి మీద సూర్యుడు ఇచ్చి వెలుగు కాదు ఇంకప్పటికి సూర్య చంద్ర నక్షత్రములు పుట్టలేదు బాగా వినాలి అప్పటికి ఇంకా సూర్యచంద్ర నాలుగో దినానికి సూర్యచంద్ర నక్షత్రాలు పుడతాయి మొదటి దినం ఏం జరుగుతుందో చెప్తున్నాడు అక్కడ మొదటి దినం ఆ వెలుగునకు పగలనియు చీకటికు రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అస్తమయము ఉదయము కలగాలంటే ఏమవ్వాలి ప్రకృతి కాల చక్రం తిరగాలి తిరుగుతుంది అని చెప్తున్నాడు చూడండి అక్కడది అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఏటా దినం భూదినమా అంగారక దినమా సూర్యదినమా పాలపుంత నక్షత్ర మండల దినమా ఆండ్రోమెడో నక్షత్ర మండల దినమా హైడ్రా సెంటారస్ నక్షత్ర మండల దినమా ఏ మండల దినము కోటానుకోట్ల నక్షత్ర మండలాలు కనిపించే విశాలమైన ఆకాశంలో ఉన్నప్పుడు ఇవి ఏవి రొటేట్ అవుతున్నాయి ఏవి తిరుగుతున్నాయని ఏ దినానికా పేరు పెట్టావు కోనేటిరావును ప్రశ్నించిన వాడికి అతను మతిపోయిందండి వాడు మతిపోయింది వాడికి You're a small kid before me. Maybe you're a professor in Andhra University. Yeminika asalu raadu. You're a fundamental knowledge student nu na mundu. Neeku nerpare shastravathalu Americans vaalla asalu buddhi leni vaallu antunnanu nenu. Vishwadinam. Astamayamunu udayamunu kalugaga aa dinam peru em peru? భూదినం కాదు విశ్వదినం విశ్వంలో ఎన్ని ఉన్నాయో తెలుసా కొన్ని కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి మీ కనిపించే ఆకాశం మీ కనిపించే ఈ నక్షత్రాలు పాలపుంత నక్షత్ర మండలంలోని నక్షత్రాలే మిల్కీ వే అన్నాడు దాన్ని మీకు ఇంకా హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలాలు మీ కంటికి కనిపించవు ఆండ్రోమెడా నక్షత్ర మండలాన్ని మీకు ఇంకా కనిపించలేదు ఇలా మనం లెక్కలు వేసుకుంటూ యూనివర్స్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి నక్షత్ర మండలాలు ఉన్నాయి అబ్రహాము బయటికి పిలిచాడు బయటికి రా అన్నాడు పైకి చూడు అన్నాడు
పైకి చూడమనగానే చూశాడు. లెక్క పెడతావా అని అడిగాడు అబ్రహాముని దేవుడు. అమ్మో, నేను ఎలా లెక్క పెడతాను తండ్రి, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్ర రాశులుగా చేస్తానన్నాడు. ఒక పాలపుంత నక్షత్ర మండలంలోనే కోటానుకోట నక్షత్రాలుంటే కోట్లు కోట్లు నక్షత్ర మండలాలున్నాయి. ఒక నక్షత్ర మండలంలో కోటానుకోట్ల నక్షత్రాలున్నాయి. ఇలాంటి నక్షత్ర మండలాలు కోటానుకోట్లున్నాయి అంతరిక్షంలో. ఎన్ని నక్షత్రాలండి? లెక్క పెట్టగలవా అని దేవుడు అన్నాడు అంటే దేవుడు లెక్క పెట్టాడనా? దేవుడికి లెక్క రాదని అనుకుంటున్నారా మీరు? ఈ నక్షత్రాలను ఎందుకు నువ్వు లెక్క పెట్టగలవా అన్నాడు. నేను లెక్క పెట్టలేను తండ్రి అన్నాడు. నీ సంతానాన్ని నక్షత్ర రాశులు నక్షత్ర మండలంలో ఉన్న నక్షత్రాల నేను పుట్టిస్తాను లెక్కలేనని. ఆదికాండం 15వ అధ్యాయం పూర్తి చేయండి. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనము. ఆయన వెలుపలు అబ్రహామును తీసుకుని వచ్చి వాకిట్లోకి, నీవు ఆకాశం వైపు తెరుచుడు, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని విశ్వాసులకు తండ్రిని అడిగాడు. ఆయన ఏది చూసి నమ్ముడు, చూడకుండా నమ్ముతాడు. అబ్రహాము కొన్ని క్యారెక్టర్ చెప్పండి, చూసి నమ్ముతాడా? మనం అంటే అన్ని చూస్తే కానీ నమ్మం. తండ్రి, నా కడుపులో కాయ కాసింది, ఆ కాయ వల్ల చాలా నొప్పి పడుతున్నాను, ఆ కాయ తీసేస్తే నేను నమ్ముతానంటారు మీరు, అవునా? నాకు పిల్లలు లేరు తండ్రి, నాకు మంచి విడనిచ్చేయు, నేను నమ్ముకుంటాను. అంటే నమ్మటానికి దేవుణ్ణి నువ్వు నమ్మటానికి ఆయన నీ పట్ల ఏదో చేస్తే కానీ నమ్మవు. కానీ మన తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన ఏం చేస్తాడండి? దేన్ని చూసి నమ్మడండి. ఆయన నమ్మడైనా నువ్వు లెక్క పెట్టగలవా అంటే అసలే చూసి నమ్మడు. వేటిని అయినా చూసినావి కనిపించవు లెక్కకి. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు? నీ సంతానం అలా ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం అందరూ చేయండి. 40వ అధ్యాయం 46వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడండి. ఎవరు చేశారు ఈ నక్షత్ర కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, ఒక మండలంలో కోనాను కోట్ల నక్షత్రాలు, వీటన్నిటిని ఎవరు చేశారు? వీటి లెక్క చొప్పున సమూహములుగా బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి వాటిని పిలిచేవాడే కదా. నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలుస్తాడట ఆయన. నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలుస్తాడటండి ఆయన. నక్షత్రాలకు పేర్లు పెట్టి అంటే అన్నిటికీ పేర్లు పెట్టేశాడు ఆయన. పేర్లు పెట్టేశాడండి. వాటి లెక్క చొప్పున నక్షత్రాలను నడిపిస్తున్నాడట ఆయన. లెక్క లెక్క లెక్క. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికి నీ పేర్లు పెట్టి ఉన్నాడు. ఎక్కడ వెళ్తావు అక్కడికి నువ్వు వెళ్తావా? నువ్వు మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి అంతు లేదు, ఆయన జ్ఞానానికి అంతు లేదు. మళ్ళా చదువునా? కీర్తనల 147వ అధ్యాయం 4వ వచనం. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించాడు. ఇదిగో ఇందులో ఇన్ని నక్షత్రాలు, ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉండాలి. ఒక నక్షత్ర మండలంలో ఏమండి, మీరు బహుశా ఇది తెలుసుంటుంది మీకు. దాన్ని బట్టే మన వాళ్ళు ఏం చేశారు, దేశంలో ఎన్ని జనాభా లెక్క కట్టాలంటే ముందు రాష్ట్రాలుగా విడగొడతారు. రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత రాష్ట్రంలోని జిల్లాలుగా విడగొడతారు. మరి జిల్లాలుగా విడగొట్టిన తర్వాత జిల్లాని మండలాలుగా విడగొడతారు, మండలాన్ని గ్రామాలుగా విడగొడతారు. ఎక్కడ నేర్చుకుంటారు? ఇదంతా బైబిల్లోదే. మీకు అర్థమైందా? ఇదంతా పాలిటిక్స్.
బైబిల్లో లేని శాస్త్రం అంటూ లేదండి, కానీ బయటికి తీసి చెప్పిన దిక్కు లేదు. ఇంతవరకు మనకి పాతికేళ్ళు కూర్చున్నానండి, తపస్సు చేశాను, హిమాలయాలకు వెళ్ళి సన్యాసుల్లా కాదు, ఇంట్లో కూర్చొని బైబిల్ కూర్చొని చదువుకున్నాను. చదవాలి, మహాజ్ఞాన గ్రంథం ఇది. నక్షత్రాల పేర్లు పెట్టాడట, పెట్టాడు అని ఎలా నమ్ముతా ఉండే. భూమి మీద ఉన్న ఆనాటి ఖగోళ శాస్త్రవేత్తలలో యేసు పుట్టినప్పుడు తూర్పు దేశాల నుంచే జ్ఞానులు వెళ్ళారట. హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదు రాజుని అడిగారు. అడగల వాడే యూదులకు రాజు హేరోదు. హేరోదు ఎవరు? యూదులకు రాజు. రాజు దగ్గరికి వెళ్ళి ఇంకొక రాజు పుట్టాడంటే ఈ రాజు ఊరుకుంటాడా? కత్తి కట్టాడు. అడి అడుగుతాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదు అడితే హేరోదు అంటాడు ఏమంటాడండి? మత్తయి సువార్త జాగ్రత్త, బైబిల్ తీయండి. రెండవ అధ్యాయం రెండవ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఉన్నాము. ఆయన నక్షత్రమును అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు పేర్లు పెట్టాడు? అబ్రహాముతో చెప్పక ముందు, ఏషియాతో చెప్పక ముందే భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మందికి పేర్లు పెట్టిన నక్షత్రాలు గగనతలములో ఉన్నాయన్న జ్ఞానం నక్షత్ర శాస్త్రవేత్తలకు తెలుసా? మీ పేరు మీద పైన స్టార్ ఉంది, మొకాలకు రంగేసుకొని వీళ్ళు సినిమా స్టార్లు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఒరిజినల్ స్టార్. ఫుడ్ కోసం, డబ్బుల కోసం సినిమాలో నటించే స్టార్స్ వాళ్ళు. మీరెవరు? ఒరిజినల్ స్టార్స్ మీరు. వాళ్ళు చిన్న స్క్రీన్కే స్టారు, మీరు యూనివర్స్కే స్టారు. ఏమైనా అర్థమవుతుందా గ్యాపు? ఏం అర్థం లేదా? సిల్వర్ స్క్రీన్ హీరోస్ అండి వాళ్ళంతా. 70mm 50mm టీవీలోకి వచ్చేస్తే మరీ చిన్న ఎంఎం, దానికే వాళ్ళు స్టార్లు. మీరు ఎక్కడ స్టార్లు? యూనివర్స్. ఈ యూనివర్స్లో మీ స్టార్, యూనివర్సల్ స్టార్. ఐఎమ్ ఏ స్టార్ అన్నాను, అందుకే నేను. అది ఎవరికి అర్థం అవ్వదు. ఈయన ఇప్పుడు ఏ స్టార్ అయ్యాడంటే హాలీవుడ్లో కూడా అవ్వలేదు, బాలీవుడ్లో అవ్వలేదు, టాలీవుడ్లో అవ్వలేదు. ఈయన ఇప్పుడు స్టార్ అయ్యేదా? ఇప్పుడు ఎప్పుడు నటించాడు సినిమాల్లో అని అనుకోకండి నన్ను. నేను ఏ సినిమాల్లో, ఈ పనికిమాలి సినిమాల్లో నటించను. డబ్బుల కోసం పని చేసుకునే వాళ్ళంతా, మొఖాలకు రంగులేసి ఉదిరిగేవాళ్ళు వాళ్ళంతా. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచితిమి. ఆయన నక్షత్రం జీసస్ స్టార్, క్రైస్ట్ జీసస్ స్టార్ మేము చూసాం. నా స్టార్ కనిపించలేదు అనుకున్నాడు పాపం ఈరోజు. నీ ముఖానికి నువ్వేం స్టార్ రా? నువ్వు స్టారు కాదు, బ్లాక్ హోల్. యూఆర్ ఎ బ్లాక్ హోల్. పక్కనున్న స్టార్లు మింగేయడానికి ఒక నక్షత్రం చెడిపోతే బ్లాక్ హోల్ అయిపోద్ది. కటిక చీకటి గల బిలములు అన్నాడు బైబిల్లో దాన్ని. బ్లాక్ హోల్ అనే పదం సైన్స్లో విన్నారా? ఏమంటే సైన్స్ స్టూడెంట్లు ఉన్నారు కదా గ్రౌండ్లో, సైన్స్ స్టూడెంట్లు లేరా? సైన్స్ స్టూడెంట్లు అందరూ ఆలోచించండి, బ్లాక్ హోల్ అంటే ఒక నక్షత్రం చచ్చిపోద్ది. అది చచ్చిపోయిన తర్వాత విపరీతమైన గ్రావిటీని అది సంతరించుకొని ప్రక్కన నక్షత్రం లాగేసుకుంటుంటుంది లోపలికి, చంపేస్తుంది. అంటే ఒకడు పుట్టి అనేక మందిని నాశనానికి నడిపిస్తాడు. బిన్ లాడెన్ ఎన్ని నక్షత్రాలు చంపేశాడు అంటాడు, అంతేనా? ప్రభాకరన్ పిల్లై ఎన్ని నక్షత్రాలను చంపేశాడండి. కిల్లర్ వీరప్పన్ ఎన్ని నక్షత్రాలను చంపేశాడండి. మీ వీళ్ళ చరిత్ర మీకు తెలుసు కనుక చెప్తున్నాను. మనుషులను, దేవుని పిల్లలను హరించేవాళ్ళు బ్లాక్ హోల్స్, కటిక చీకటి గల బిలం. మీరు నక్షత్రాలు, యూఆర్ ఆల్ స్టార్స్. యూఆర్ నాట్ ఏ కన్నడ స్టార్, యూఆర్ నాట్ ఏ తమిళ స్టార్, యూఆర్ ఏ స్టార్ ఆఫ్ ది యూనివర్స్. దానియేలు గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని
చేతులు స్టార్స్ గా ఉంటారు. స్టార్స్ వాళ్ళు ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి కర్ణాటకలో ఎంతమందిని ఆయన వైపు మళ్ళిస్తారో వాళ్ళు నక్షత్రాల వలె నిరంతరము అంతరిక్షంలో వెలిగిపోతూనే ఉంటారు. అబ్రహాముతో చెప్పండి, సంతానాన్ని నక్షత్రాలుగా చేస్తున్నానని. లెక్కింపలేని సంతానం. ఈరోజు అదే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యు ఆర్ ఆల్ స్టార్స్, యూనివర్సల్ స్టార్స్. ఇంతమంది స్టార్స్ ఉన్నారండి కన్నడలో, బెంగళూరులో. ఈ స్టార్లు అందరూ బిజీ అయిపోయారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? బ్లాక్ హోల్ మింగేస్తుంది వాళ్ళందరినీ. పరపక్క నుంచి వెళ్తున్నారు, ఈ పక్క నుంచి వెళ్తున్నారు, ఆ పక్క నుంచి వెళ్తున్నారు, రాళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఎవరినైనా మింగేడనే చూస్తావి. ఎందుకంటే వెలుగు పోయింది, వెలుగు లేదు, బ్లాక్ హోల్గా మారింది ఆ స్టారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 ఫిలిప్పీ పత్రిక 2:16 అట్టి జనము మధ్య అక్రమార్కులైన మనుష్యుల మధ్య మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతులు అంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి, నిజంగా వాట్ ఏ వండర్ఫుల్. మీరు జ్యోతులు అంటున్నాడు దేవుడు, మనల్ని జ్యోతులు. ఇంత మంచి జ్యోతులుగా ఉండవలసిన మనం, సమాజానికి వెలిగివ్వవలసిన మనం చీకటిలో ఉండిపోతున్నావా? వెళ్ళిపోతాం మనం పాఠ్యభాగంలోకి. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు వెలుగు కలుగుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది. వెలుగు కలగగానే చీకటి వేరైంది. వెలుగు చీకటి రెండు ఒకదాని వెంట ఒకటి ప్రయాణం చేయడం ప్రారంభించాయి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అంటే దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ డే, విశ్వదినం అంటారు దీన్ని. విశ్వదినంకి ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని కోట్ల సంవత్సరాలో తెలీదు విశ్వదినం అంటే. ఇక్కడ ఈ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. విశ్వదినానికి కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు, భూదినానికి 24 గంటలు, అంగారకుడికి 48 గంటలు. ఇలా గ్రహానికి గ్రహానికి తేడా ఉంది. ఆ గ్రహం పరిభ్రమణాన్ని బట్టి, ఆ గ్రహం పరిభ్రమణాన్ని బట్టి, దాని గమనాన్ని బట్టి దానికి రోజు నిర్ణయింపబడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగి యథాస్థానానికి రావటానికి 24 గంటలు, దానికి భూదినం అన్నారు. మరి విశ్వదినం చూడండి, దాని మీద ప్లానెట్లో మీకు కనబడుతుంది మెర్క్యూరీ. సంవత్సరాలండి, అంటే మొదట దినంలో కొన్ని వందల కోట్ల సంవత్సరాలు జరిగింది, రెండవ దినంలో మరికొన్ని వందల కోట్ల సంవత్సరాలు జరిగింది. ఇలాగ 6 దినాలలో కోటాను కోట్ల సంవత్సరాల కాలంలో సృష్టి నిర్మాణాన్ని దేవుడు పూర్తి చేశాడు. సృష్టి నిర్మాణం పూర్తయింది. 6 దినాలు అనుకున్నాడు పాపు జమ్మీ కోనేటరావు గారు. భూదినం అనుకున్నాడు ఆయన. భూదినం కాదండి, సే యూనివర్సల్ డే. ఒక యూనివర్సల్ డేకి, గ్రహానికి గ్రహానికి ఇన్ని గంటలు తేడా ఉంటే విశ్వానికి కొన్ని కోట్ల సంవత్సరాలండి. విశ్వం తిరుగుతుంది. మీకు చెప్పాను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు, బెంగళూరు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. ప్రకృతి ఎలా ఉంది? చక్రం. ఆనందవాగుల్లో ప్రకృతి చక్రం, కాలచక్రంలో పదార్థ చక్రం తిరుగుతుంది. కాలచక్రం ఆది ఎందు టైం, భూమి ఆకాశములు మ్యాటర్, పదార్థము కాలచక్రంలో భ్రమణ పరిభ్రమణాలకు లోనవుతున్నాయి ఇవి. ఈ లోనవటం వల్ల ఈ ప్రకృతి నిర్మాణం, భూమి మీద మానవుని జీవితం ఈరోజు సస్యశ్యామలంగా తయారవుతుంది. ఒక మంచి మాట చెప్తానండి. అలాంటి సూర్యుని దగ్గరికి 8వ తారీఖు 2/2018 అండి, మొన్నేనండి, మొన్న సూర్యుని ఉపరితలంపై ప్రయోగం మళ్ళా మన వాళ్ళు మొదలెట్టారండి. మన ఇస్రో వాళ్ళు అండి ఇది, మన ఇస్రో వాళ్ళు. చూస్తారు ఒకసారి, ఒక్కసారి ఆ న్యూస్ చూద్దామండి మనం.
లేటెస్ట్ గా 8వ తారీఖు ఈ నెలలోనే 8వ తారీఖు ఓకే ఎంత మంది ఆకలితో అలమటిస్తున్నారండి ఈ రోజు ఈ భారతావనిలో కడుపు నిండా పట్టడ అన్నం లేక కట్టుకోవడానికి చిన్న గుడ్డ లేక తినడానికి ఫుడ్ లేక ఆకలి చావులండి ఆకలి చావులు ఇంత భయంకరమైన కరువు పరిస్థితుల్లో భారతదేశంలోని అనకూడదుగా 115 కోట్ల మంది ప్రజలలో ఎంత ఆవేదన ఎంత కన్నీరు ప్రతిరోజు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తుంటే మన ప్రజల బాధలు ఇంతంత బాధలు కాదండి ఇప్పుడు ఈ అవసరమా అండి సూర్యుడి గురించిన పరిస్థితులు అవసరమా అండి అవసరం లేదండి అంటే ఏదో రకంగా మనుషులను దారి మళ్ళించి కోట్ల రూపాయలను మనం సర్దుకుందాం దాచిపెట్టుకుందాం అనుకుంటున్నారు అది అవసరమా అండి వద్దండి అంతరిక్షంలో ఉన్న వాటి గురించి మనం ఆలోచించొద్దండి భూమి మీద ఉన్న మన గురించి మనం ఆలోచిద్దామండి అది చేసింది దేవుడు దాని నిర్మాణం దేవుడు దాని గురించి ఆలోచించేది దేవుడు మన గురించి మనం ఆలోచించుకుందాం మన గురించి మనం ఆలోచిద్దాం అది చెప్పేదేనండి బైబిల్ అంటే ఎంత గొప్పదండి బైబిల్ నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటుంది నీ గురించి నువ్వు ఆలోచించి అంతరిక్షంలో అడుగు పెట్టడం కంటే కన్ను మూసిన తర్వాత అనంతం దాటి ఆకాశ మార్గాన మన ప్రయాణం సాగించి కన్న తండ్రి ఒడిలోకి చేరిపోదామండి చనిపోయిన తర్వాత ప్రతి మనిషి భూమి మీదకి కనిపించటండి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళుతున్నారు ఏమవుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరైనా అడిగితే ఏ చెప్పరండి అనంత వాయువుల్లో కలిసిపోయారని కొందరు అంటారు గాల్లో కలిసిపోయారని మరికొందరు అంటారు చనిపోయిన వారి గురించి సరైన వివరణ లేక ఈరోజు చాలామంది సమాజంలో చెడిపోతున్నారు తమ చుట్టూ ఉన్నాను చెడిపేస్తున్నారు అలాంటి సమాజాన్ని మనం కాపాడాలి ఎక్కడికో వెళుతున్నారు వీరంతా ఎక్కడికో వెళుతున్నారు వీరంతా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి ఈ దేశం నుంచి మరో దేశానికి వెళితే మన దేశం మనకు పాస్పోర్ట్ ఇవ్వాలండి ఆ దేశానికి మనం వెళ్ళాలంటే ఆ దేశం మనకు వీసా ఇవ్వాలండి భూమి మీద ఒక చోటు నుండి మరి ఒక చోటుకు వెళ్ళడానికి మన దేశం పాస్పోర్ట్ ఇస్తే అవతల దేశం వీసా ఇవ్వాలి అలా ఉంటేనే మనం ఆ దేశంలో అడుగు పెట్టగలం భూమి మీద ఉన్న మనమే ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళడానికి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ని కష్టాలు ఇంత ప్రయాసం ఉంది అని మీరు అనుకుంటే ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళాలి మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా మీరు చచ్చిపోతే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఎలా వెళ్ళిపోతారండి పక్కనున్న నేపాల్కి వెళ్ళడానికి వీసా కావాలండి పక్కనున్న నేపాల్కి వెళ్ళాలంటే పక్కనున్న శ్రీలంక వెళ్ళాలంటే వీసా కావాలండి మన దేశం పాస్పోర్ట్ ఇవ్వాలి అనుమతి ఇవ్వాలండి పక్కనున్న దేశానికి వెళ్ళడానికే ఇంత పెట్టుబడి ఇన్ని ఖర్చులు ఇంతమంది ఆమోదం ఈరోజు మనం పొందుతున్నామే అది నిజమని మీరు అనుకుంటే అది వాస్తవం అని మీరు అనుకుంటే ఒకటి మర్చిపోకండి ఈ లోకాన్ని విడిచి దేవుడున్న లోకానికి మీరు వెళ్ళాలంటే ఏం చేయాలి రేపు చెప్పుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన మా తండ్రి మీ పిల్లలకు మీ మాటలు వివరించాను మేమంతా మీ దగ్గరికి రావాల్సి ఉన్నాం ముందు వెనక తేడాతో సమాజంలో ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని ముగించుకొని తనువును చాలించి మీరున్న లోకానికి మేము ఎగిరిపోతాం రావాలి ఆ భాగ్యాన్ని మాకు కలిగించండి మీ మాటలలోని మాధుర్యాన్ని మీ మాటల్లోని రహస్యాలను మీ మాటల్లోని సత్యాన్ని మా బ్రతుకుల్లో నింపండి సభలను దీవించండి కన్వీనర్స్ బాధల్లో ఉన్నారని విన్నారు తగిన సహాయాన్ని నీ బిడ్డలకు అందించండి యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమాకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమేన్.